హలో ఆగు, దాన్ని టచ్ చేయకూడదు, మార్కులో పెట్టాం కదా. బండి యాక్సిడెంట్ చేశాడు, ఏసీపీ గారు వచ్చి ఎఫ్ఐఆర్ రాసే వరకు క్లియర్ చేయకూడదు. ఎవరు ఎవరు యాక్సిడెంట్ చేసింది? అదిగో ఆడే ఇంత ఇరుకు సందులో వచ్చి ఎలా గుర్తెవరా? ఏ ఏరియా ఇది సార్? బేగంపేట సార్. బేగంపేట అంటే మందే. బేగంపేట ఎక్కడ? అదే సార్, ఆ రైల్వే స్టేషన్ పక్కన బ్రిడ్జ్ ఉంది సార్, ఆ బ్రిడ్జ్ ఆపోజిట్ అపార్ట్మెంట్ సార్. శాంతిబాగ? అదే సార్. వారిని నాది శాంతిబాగ్ పక్కనే కదా. సమయానికి దేవుళ్ళగా వచ్చారు సార్, నా పక్కన సార్, నాకు కొంచెం ధైర్యంగా ఉంటుంది, ఎందుకంటే ఏసీపీ వస్తున్నారంట. నువ్వు మాత్రం ఏం చేస్తావు సడన్ గా వర్షం పడితే? అవును సార్, హైదరాబాద్ వెదర్ బాగా అన్ప్రెడిక్టబుల్ కదా. అదే సార్, నాకు కోపం ఉంచింది, మిమ్మల్ని ఇబ్బంది పెడతాను అనుకోకండి సార్, ఎందుకంటే కింద పడిపోయింది సార్, డబ్బులు బాగా తగిలేసి సార్. ఏదో వీడి కొల్లబడి. సారీ అండి, హాస్పిటల్ నుంచి వెతుకుతూ లేట్ అయిపోయింది. అమ్మ నందన, సార్ ఎవరు తను తీసుకొచ్చింది? సార్ నేనే బ్రోతల్ కేసులో అరెస్ట్ చేసి తీసుకొచ్చాను. తను ఎవరో తెలుసా? నా వైఫ్. నేను పెళ్లి చేసుకోబోయే అమ్మాయి, డ్యూటీలో ఉన్నప్పుడు కొంచెం స్పృహలో ఉండి చేయండి. ఏదో బై మిస్టేక్ లా తీసుకొచ్చినా సార్? సార్ సారీ సార్. ముందు తను సారీ చెప్పు. సారీ మేడం, సార్ వైఫ్ అని తెలియక. సారీ పదండి అంకల్, వెళ్దాం. పదం వెళ్దాం. మీరేం వరి అవ్వకండి, నెక్స్ట్ ఏం జరగకుండా చూసుకుంటాను. నందన, నీ పర్మిషన్ లేకుండా నా వైఫ్ అని చెప్పాను, నెక్స్ట్ టైం ఎక్కడ కనపడితే నేను ఇబ్బంది పెట్టకుండా ఉంటారని చెప్పక తప్పలేదు, తప్పుగా అనుకోకే. సార్ ఎందుకు అలా అనుకుంటుంది బాబు, ఏం పర్లేదులే. నందన ఫేస్ చూస్తుంటే కోపం వచ్చినట్టుంది అంకుల్. అయినా ఇంట్లో పోలీస్ ఉంటే ఉపయోగం ఉంటుంది కదా. థింక్ అబౌట్ ఇట్. నాన్న వెళ్దామా? సరే ఉంటాం బాబు. ఓకే అంకుల్. సార్ ఇంతకీ ఆ అమ్మాయికి మీ ఇంటెన్షన్ అర్థమైందంటారా? రే తంది నోట్లో వేలేసుకునే వయసు కాదురా, నోరు తెరిచి ఐ లవ్ యూ చెప్పే వయసు. ఈ ఇన్సిడెంట్ తన బుర్రలో స్ట్రాంగ్ గా రిజిస్టర్ అయి ఉంటుంది. ఈరోజు మీరు అందరూ చాలా కష్టపడ్డారు, ఈ డబ్బులు తీసుకుని ఎంజాయ్ చేయండి. వెళ్ళండి. థ్యాంక్స్ సార్. దేవుడి అయిపోయిందిరా, మొత్తం నాశనం అయిపోయింది. నా వల్ల ఒక తల్లి బిడ్డ ప్రాణం పోతుందిరా. ఎక్కడున్నానో ఎక్కడికి వచ్చానో ఏం అర్థం కావట్లేదా. చుట్టుపక్కల ఎవరన్నా అడుగు, ఏమన్నా క్లూ దొరుకుతుందేమో. అక్కడ ఏదో వే నేరో మార్కేసి ఉంది. పేషెంట్ని తీసుకొచ్చింది నేనే డాక్టర్. ఎలా ఉంది, ఏమైనా డేంజర్? షీఈస్ కంప్లీట్లీ సేఫ్. వండర్ ఏంటంటే అడ్డం తిరిగిన బిడ్డ మళ్ళీ స్ట్రైట్ గా నార్మల్ డెలివరీకి సెట్ అయిపోయింది, సగం వైద్యం దారిలోనే అయిపోయింది. థ్యాంక్ యూ డాక్టర్, యు హావ్ డన్ ఏ గ్రేట్ జాబ్. ఎరా షేక్ అయిపోయినరా బాబు, ఆవిడకి ఏమైనా ఉంటే అంతా సెట్ అయిపోయింది కదరా. ఇంతకే నువ్వు నందనకి ఇన్ఫార్మ్ చేసేవి మ్యాటర్ చెయ్యి. మరి చెప్పయనరా. హలో నందన, మీ వదినకి పెయిన్స్ వస్తే తీసుకొచ్చి సిటిజన్స్ హాస్పిటల్లో జాయిన్ చేశాను. పెయిన్సా? ఇప్పుడు ఎలా ఉంది? కంగారు పడాల్సిందేం లేదు. అమ్మా
ఆ అబ్బాయి ఎక్కడ? దేవుళ్ళ వచ్చి మమ్మల్ని తీసుకొచ్చాడు, నన్ను చేతులతో మోసుకొచ్చాడు తెలుసా? ఆ అబ్బాయి ఎక్కడ చూడమ్మా. ఈ సిచ్యువేషన్ లో ఎలా చెప్పాలని ఆలోచిస్తున్నా. ఇదే కరెక్ట్ ఏమో, వెంటనే చెప్పి. నేను ప్రపోజ్ చేద్దామని ప్రిపేర్ అయి వచ్చాను, సడన్ గా నువ్వు చేసేటప్పటికి ఎలా రియాక్ట్ అవ్వాలో తెలియట్లేదు. పాప పుట్టింది, అచ్చు అమ్మలానే ఉంది, రాజీవ్దు గాని. కార్ ఎంట్రన్స్ లో వదిలేసి సెక్యూరిటీ గొడవ చేస్తున్నాడు. సరే నేను కార్ తీసేసి వస్తాను, లోపల ఉండు. అవతల ముహూర్తం టైం దాటిపోతుంది, వస్తున్నావా లేదా? 5 నిమిషాలు వస్తాను. అభింద్రం 5 గంటల ముందు ఇదే మాట చెప్పి తీసుకెళ్ళావు, నువ్వు అద్దం పట్టుకోవే. నువ్వు ఫోన్ పెట్టకరా, డైవర్ట్ అయిపోతావు. వాడు వచ్చే వరకు మాట్లాడుతూనే ఉండు. నీ కోసం బెండకాయ ఉండాను, దొండకాయ ఎప్పుడు చేశాను? పెళ్లి భోజనం నాకేం దొండకాయ కూడా? అబ్బో ఫిష్ ప్రాన్స్ అన్నట్టు చెప్తున్నావుగా. ఇదిగో మా నందన, మళ్ళీ అజయ్ వాళ్ళ ఫాదర్ ఫోన్ చేస్తున్నాడు. ఫైనల్ గా ఆలోచించి చెప్పు, మంచి మనిషి ఎందుకో నీకు పర్ఫెక్ట్ మ్యాచ్ అని అనిపిస్తుంది నాకు. రిప్లై ఇవ్వాలి కదా వాళ్ళకి. మావయ్య, నందన ఒక అతన్ని ప్రేమిస్తుంది. అదే మావయ్య నన్ను హాస్పిటల్లో జాయిన్ చేసి పాపకి ప్రాణం పోసాడే ఆ కుర్రాడిని. ఇద్దరికి ఒకరంటే ఒకరికి ప్రాణం మావయ్య. ఇంతకు ముందు నందన కూడా ఒకసారి చెప్పింది కదా, తన స్టూడెంట్ కి బ్లడ్ ఇచ్చి సేవ్ చేశాడని. అతనే మావయ్య. అతనంటే నాకు కూడా ఇష్టమే కదమ్మా. అలాంటి గొప్ప వ్యక్తితో మావయ్య అని పిలిపించుకోవడానికైనా నిన్నిచ్చి పెళ్లి చేయాలి కదా. ఎక్కడున్నాడో వెళ్ళి కనుక్కో, డైరెక్ట్ గా తాంబూలాలు తీసుకుని వెళ్ళిపోదాం. ముందు మీ ఇద్దరికి పరిచయం చేస్తాను. చెయ్యి మరి, వెళ్ళి ఫోన్ చెయ్యి. సరేలే వెళ్ళు. థ్యాంక్స్ వదనా. హలో, ఐ లవ్ యూ. సడన్లీ సో మచ్ లవ్. అహో అహో ఎసే. ఏ అమ్మాయికైనా పెళ్లి అవుతుందంటే హ్యాపీగానే ఉంటుంది కదా. నువ్వు పెళ్లి చేసుకుంటున్నావా? నాకు ఎలా చెప్పి ఎవరిని పెళ్లి చేసుకుంటావా? నేను పిచ్చోడా? నీతోనే. నాతోనేనా? మా డాడీ మన పెళ్లి ఒప్పుకున్నారు, నేను కలుస్తానన్నారు. గెట్ రెడీయా. ఎస్. బాయ్ బాయ్.